करीमनगर जिला चिगुरुमामिडी मंडलंलोनी गागिरेड्डीपल्ली ग्राम सर्पंच आध्वर्यंलो पादयात्र निर्वहिंचारु। एम्मेल्ये सतीश कुमार करोना बारिन पड्ड क्रमंलो सर्पंच संदिला वेंकटेश गागिरेड्डीपल्ली ग्रामं नुंडी कोत्तकोंड वीरभद्रस्वामी आलयं वरकु पादयात्र चेपट्टारु। ఈ పాదయాత్రకు బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి మార్కా అనిల్ గౌడ్, బీసీ సంఘం జిల్లా అధ్యక్షులు పిడిసెట్టి రాజులు సంఘీభావం తెలిపారు। ఈ కార్యక్రమంలో పొట్లపల్లి మాజీ సర్పంచ్ సుక్క శ్రీనివాస్, మాలపల్లి మాజీ ఉపసర్పంచ్ రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు। एमएलए गारे सतीश कुमार गारी करोना राव बाधाको पोदना गायरेड्डीपल्ले ग्राम में हनुमान टेंपल कार्यकर्ता ग्राम प्रजल कल पूजल तरह टीआरएस ग्राम शाख ना दादा पद मंदी अक्चल गायरेड्डीपल्ले नीचे कोत्तकोंड वरकू स्वामीवारी दर्शन चुस्को मैं एमएलए गार तुंदर करोना को దాదాపుగా ఒక 32 కిలోమీటర్లు పాదయాత్ర చేయడం జరుగుతుంది। సారు అందరికీ పేదల పెన్నిదిగా ఉంటూ అందరికీ మంచి సేవలు అందించే వ్యక్తికి ఇంతకుముందే కరోనాను జయించిండు సార్కి ఏం కాదు, ఎందుకంటే ప్రజల మన్ననలు పొందిన వ్యక్తి, ప్రజల ఆశీర్వాదం ఉన్న వ్యక్తి కాబట్టి ఈసారి తొందరగా కోలుకొని మళ్ళీ గ్రామ ఉష్ణాబాద్ ప్రజలకు అందరికీ తన సేవలు అందించాలని కోరుకుంటున్నాను। మరియు రాంగ మాకు వచ్చే మార్గమధ్యంలో ఉష్ణాబాద్ నాయకులు వీళ్ళు మన అనిల్ గౌడ్ గాని మన పరిశ్రమ గాని ఇంకా చిగురుమాల్లో కూడా చాలా మంది రంగరంగ కొండాపూర్లో సంఘీభావం తెలియజేస్తున్నారు। వారందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను। ఉష్ణాబాద్ శాసనసభ్యులు ఎమ్మెల్యే సతీష్ కుమార్ గారికి నిన్న కరోనా రావడం జరిగింది। వారు పరీక్షలో నిర్ధారణ అయింది। నేపథ్యంలో మరి చిగురుమామిడి మండల కేంద్రం గాగిరెడ్డిపల్లి సర్పంచ్ చెక్కన్న గారు 32 కిలోమీటర్లు కొత్తకొండ వీరభద్రస్వామి ఆలయం వరకు వారి యొక్క పాదయాత్రను కొనసాగించడం జరుగుతోంది। వారికి సంఘీభావంగా గౌరవ ఎమ్మెల్యే గారు కోలుకోవాలనేటువంటి భావనతోని వారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని గౌరవిస్తూ మేము వారికి సంఘీభావం తెలుపుతూ ఈ రోజు ఉస్నాబాద్ లో వారి పక్షాన మద్దతుగా నిలబడడం జరిగింది। నియోజకవర్గంలో అభివృద్ధిని ఆకాంక్షిస్తూ 6000 కోట్ల రూపాయలతో ఇప్పటివరకు పలు అభివృద్ధి కార్యక్రమాలు కూడా వారు చేయడం జరిగింది। వారి సారాజ్యంలో ఉస్నాబాద్ మరింత అభివృద్ధి పథంలో ముందుకు పోతుందని ఆశిస్తా ఉన్నాం। వారిలాంటి వారు వ్యక్తిగతంగా కూడా చాలా మృదువైన వ్యక్తి కాబట్టి వారు వెంటనే కోల్పోని తిరిగి ప్రజాక్షేత్రంలోకి వచ్చి మళ్ళీ యథావిధిగా శక్తిని కూడగట్టుకొని తిరగాలని ఆశిస్తా సెలవు తీసుకుంటున్నాను।